గుండి గుండి పాప అయిపోతుంది. తీయ నోట్లో నీళ్ళే ఆడుకుంటుంది. బాయ్ సర్లే పైసా హలో, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా మా పల్లె నుంచి, అమ్మ వాళ్ళ ఊరు నుంచి మేమైతే మా తాయ ఊరికి అయితే వెళ్తూ ఉన్నాము. సో ముందు రోజు, సో నెక్స్ట్ డే తిరుపతి వెళ్తూ ఉన్నాం అన్నమాట. సో మా పెద్ద తాయ వాళ్ళైతే దావత్ పెట్టుకున్నారు. సో దానికోసం అయితే మేమైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా మా తమ్ముడు వాళ్ళు మా తాయ వాళ్ళ దగ్గర ఉంటే ఇంకా సో బాయ్ చెప్తూ ఉన్నాను అనమాట. సో పాప కోసం వస్తూ ఉన్నారు బాయ్ చెప్పడానికి. సో మా తమ్ముడు అంటే చాలా ఇష్టం పాపకి. సో ఫైనల్గా బాయ్ చెప్పేసి ఇంకా ఊరికైతే బయలుదేరామండి. సో నేను ఎంతవరకు షూట్ చేస్తానో తెలియదు ఈరోజు, ఎందుకంటే ఫంక్షన్ ఉంది కదా. సో ఫంక్షన్ కోసమే వెళ్తూ ఉన్నాము. సో ముందు రోజు, ఇంకా ఆ తర్వాత మేము తిరుపతి వెళ్ళే ప్లాన్ కూడా ఉంది. హలో ఆర్వి, ఏం చేస్తున్నా? మా పెద్ద తయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ బాబు కొడుకుది బర్త్డే. సో ఆరు కంటే 3 మంత్స్ పెద్ద అనమాట బాబు. సో బర్త్డే, సో ఆ రోజు ముందు రోజు, సో నెక్స్ట్ డే రావద్దు అనమాట. సో ఫంక్షన్కి అయితే వెళ్తూ ఉన్నాము. సో ఎంతవరకు షూట్ చేస్తానో తెలియదు, కానీ నేనైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. మేము తిరుపతి వెళ్తున్నాం నాన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచి కదా ఆర్వి. తిరుపతి వెళ్తున్నాం. గుండయ్యేకి ఆర్వి, గుండయ్యేకి చెప్పు. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మేము తిరుపతి వెళ్తున్నాం ఆర్వి గుండు కోసం. ముందు రోజు వ్లాగ్ అయితే అక్కడ వరకే షూట్ చేశాను. సో తర్వాత నెక్స్ట్ డే మేము తిరుపతి అయితే బయలుదేరామండి. సో మార్నింగ్ 5 o'clock బయలుదేరాము. తమ్ముడు వాళ్ళు రావాలి, సో మా ఊరు నుండినే వెళ్ళాలి కాబట్టి. సో ఇంకా వెళ్ళే దారిలోనే ఇంకా మా ఊరికి వెళ్ళాలన్నమాట. సో ఆ దారి మీదే వెళ్తాము తిరుపతికి. సో ఇంకా మా నాన్న వాళ్ళు వస్తూ ఉన్నారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట ఇక్కడ. సో మేమైతే ఇంకా బయలుదేరిపోయాము, వాళ్ళు కూడా వచ్చేసారండి. సో అరే పాప, సో మార్నింగ్ వెళ్ళింది కదా, సో కొంచెం యాక్టివ్గానే ఉంది. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము అన్నమాట మేము తిరుపతికి. ఇంకా తిరుపతి వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ కాణిపాకం వెళ్ళి దర్శనం చేసుకొని గణపతిని, సో తిరుపతి వెళ్ళాలి అంటారు కదా. మేమైతే ఫస్ట్ కాణిపాకంకి అయితే వెళ్తూ ఉన్నామండి. కాణిపాకంలో గణపతిని దర్శనం చేసుకొని సో తిరుపతి వెళ్ళాలని మా ప్లాను. ఇంకా తిరుపతి వెళ్ళేసి ఇంకా వెంటనే రిటర్న్ అయిపోవాలి. సో దర్శనం అయిపోతూనే ఇంకా రిటర్న్ అనుకున్నాము. సో ఆ రోజు నైట్ అక్కడ స్టే చేస్తాము. యాక్చువల్గా ఈవినింగ్ అనమాట మాకు దర్శనము. సో మార్నింగ్ ట్రై చేశాం కానీ మార్నింగ్ స్లాట్స్ దొరకలేదు కాబట్టి ఈవినింగ్ దొరికింది. ఈవినింగ్ దొరికింది కూడా మంచిది అయిందనమాట, ఎందుకంటే పాప గుడ్డు చేపించడానికి కొంచెం టైం ఉన్నట్టు ఉంటుందన్నమాట. సో కాణిపాకంలో దర్శనం చేసుకొని వెంకన్న స్వామిని దర్శనం చేసుకోవచ్చు, అలానే పాప గుండుకు కూడా హెల్ప్ అవుతుంది అనుకున్నాము. అన్న దిగేసినాడ ఫస్ట్, మనం దిగుతాం. సన్ని పాప అంటే మాట్లాడరా, సన్ని అన్న దిగేసినాడా బాబా? పరుస్తా అందిరా నిన్ను చూసి, దాంట్లో ఫస్ట్ దిగేసినాడు అది కాదండి. నేను ఆర్వి కాణిపాకంకి వచ్చేసాను.
ఫస్ట్ సన్ని వాళ్ళు దిగేశారు అని చెప్పేసి అరుస్తా ఉంది ఆర్వీ పాప. చూస్తాను చూడరా పాప. ఫస్ట్ మా తమ్ముడు వాళ్ళ కారు వచ్చింది, సో సన్ని వాళ్ళు దిగేశారని చెప్పేసి ఇంకా మనం దిగలేదు అన్నట్టు ఏడుస్తూ ఉందన్నమాట. సో నవ్వుకుంటూ ఉన్నాము. ఇంకా మేము కనకాకరపు దేవుని దర్శనం చేసుకొని ఇంకా సో టిఫిన్ టైం 11 అయింది టైము. ఇంకా టిఫిన్ అయితే చేస్తూ ఉన్నామండి. సో కాణిపాకంలో టిఫిన్ అంటే ఇంకా ఏం బాగలేదు. సో ఏదో ఒకటి ఇంకా తినేయాలి కాబట్టి తినేసాము. ఇంకా కాణిపాకంలో దర్శనం చేసేసుకొని టిఫిన్ చేసేసి సో తిరుపతికి అయితే తిరుమలకి అయితే వెళ్తూ ఉన్నామండి. కాణిపాకంలో మేమైతే 100 రూపీస్ టికెట్స్ తీసుకున్నాము, కానీ ఫ్రీ టికెట్స్కి వెళ్ళడం బెస్ట్ అండి, త్వరగానే అయిపోతుంది దర్శనం అయితే. మా తమ్ముడు వాళ్ళు ఫ్రీ దర్శనానికి వెళ్ళారు, మేమైతే ఇంకా పాప ఉంది అని చెప్పేసి టికెట్ తీసుకున్నాం, కానీ సో త్వరగానే అయిపోయింది. వాళ్ళతో పాటు మంది అయిపోయింది, సో త్వరగా దర్శనం అయిపోయింది కాబట్టి అక్కడ కంప్లీట్ చేసేసుకొని తిరుమల దగ్గరికి వచ్చేసామండి. సో అలపిరి దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ చెక్ చేస్తారు కదా, సో అక్కడ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా అలపిరి దగ్గరికి వెళ్తూనే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది కదా. సో ఈ ప్లేస్ ఎంతమందికి ఇష్టం, నాకైతే చాలా ఇష్టం అండి. సో ఎందుకంటే వ్యూ బాగుంటుంది, అలానే అక్కడికి వెళ్తూనే ఒక వైబ్ వస్తుంది కదా, సో పాజిటివ్ వైబ్. సో అది నాకు చాలా ఇష్టం అన్నమాట తిరుమలలో. సో ఫైనల్గా ఇంకా చెక్ చేసే దగ్గర స్టాప్ చేసాము. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా రూమ్ ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా అది మెసేజ్ వస్తుంది అనే లోపు ఇంకా అక్కడ లంచ్ చేసేసామన్నమాట. లంచ్ చేసేసుకొని డైరెక్ట్గా రూమ్కి వచ్చేసాము. రూమ్ కూడా మేము అనుకున్నాము ఎలా వస్తుందో అని. సో రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది, సో చాలా క్లీన్గా ఉందండి. 2 రూమ్స్ బుక్ చేసాం కానీ బట్ ఒకటైతే కాలేదు, సో ఇంకొకటైతే అయ్యిందనమాట. సో స్పేషియస్గానే ఉంది, సో అలా అడ్జస్ట్ అయిపోయాము ఆ రోజు. టికెట్స్ ఎంత ఫాస్ట్గా బుక్ చేయాలో అలానే ఇంకా రూమ్స్ కూడా అలానే టకటక అయిపోతాయండి. సో ఇంకా ఎలాగో ఒక మంచి రూమే దొరికింది ఫైనల్గా. ఎలా వస్తుందో అనుకున్నాం కానీ చాలా బాగుందన్నమాట రూమ్ కూడా. రూమ్ చూసాక సాటిస్ఫై అయ్యాము అనమాట. సో హాట్ వాటర్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, సో హ్యాపీ. చూసారు కదా మామూలుగా ఏడ్చలేదండి, సో అలా ఎప్పుడు ఏడ్చదు. సో ఇంకా రోజు అయితే గుక్కు పట్టేసింది, సో అలా పట్టుకున్నాం ముగ్గురితో అసలు అవ్వలేదన్నమాట. ఫస్ట్ మా తమ్ముడు కూర్చున్నాడు, సో కాలేదు. తర్వాత నేను కూర్చున్నా అస్సలు ఉండట్లేదు అనమాట, కాళ్ళతో తన్నేస్తుంది ఏడుస్తుంది. వేడి కూడా అట్లే ఉందన్నమాట ఆ రూమ్లో, కట్ చేసే రూమ్లో. సో ఇంకా అదొకటి హాట్ వాటర్ గుండు తీపిచ్చేటప్పుడు కొంచెం వేడిగా ఉందన్నమాట హాట్ వాటర్ కూడా. సో అసలు చాలా ఏడ్ చేసింది, భయం అయిపోయిందనమాట అలా ఏడుస్తూ ఉంటే. నేనేం కూర్చోపెట్టుకొని చిన్నగా చిన్నగా తగులుతుందేమో అని చెప్పేసి చెప్తూ ఉన్నా అనమాట, కానీ ఎక్కడ ఖర్చు పడకుండా తీసారండి గుండు అయితే. సో ఇంకా నా వల్ల కాలేదు, ఫస్ట్ నువ్వు లేయమ్మా అని చెప్పేసి అని తర్వాత మా ఆయన్ని కూర్చోబెట్టారు. ఇంకా మా ఆయన బాగా పట్టుకొని ఇంకా తీపిచ్చేశారు, అక్కడికి ఏడుస్తూనే ఉంది. మామూలుగా ఏడ్చలేదండి ఆ రోజు అయితే. సో చాలా హీట్ ఉంది, సో ఆ రూమ్ ఇంకా ఫ్యాన్ వేయరు కదా, సో హెయిర్ అంతా ఎగిరిపోతుంది అని చెప్పేసి. ఇంకా కట్ చేయించే రూమే కదా, సో ఫ్యాన్స్ వేసింది లేదు, వేడి ఒకటి ఉంది. ఇంకా పాప బాగా ఏడ్చేసింది. తనకి రీల్స్లో కొన్ని ఫేవరెట్స్ ఉన్నాయన్నమాట, కొన్ని వీడియోస్ చూపిస్తే స్మైల్ ఇస్తూ ఉంటుందన్నమాట ఏడ్చేటప్పుడు, కానీ ఆ రోజు చూపిస్తున్నా కానీ అస్సలు ఆపడం లేదు, ఫుల్గా ఏడ్చేసింది. ఎంతో ట్రై చేసామన్నమాట, కొంచెం సౌండ్స్ చేస్తే స్టాప్ అయిపోతుంది, కానీ ఆ వేడికి
సో అక్కడ ఉన్న హాట్ వాటర్ వేసి గుండు తీస్తూ ఉంటే అస్సలు ఇంకా గుక్కు పడుతూ ఉందన్నమాట. తనకి ఏదో పట్టేసుకున్నట్టు ఉన్న అనిపించిందేమో. ఈ గుండు తీపిచ్చేటప్పుడు కరెక్ట్ లంచ్ టైంకి వెళ్ళామండి, సో అక్కడ కొంచెం టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా పాపకు గుండు అయితే తీపిచ్చేసాము. తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, సో ఎక్కడ కాట్ పడుతుందో గుండుకి అనిపించింది. సో చాలా భయం వేసింది అనమాట, అంతగా కదిలింది. ఇంకా అలా పట్టేసుకొని ఇంకా పాపం తనకి ఎక్స్పీరియన్స్ ఉండడంతో బాగా గుండు తీసారనమాట. అది ఒక హ్యాపీ అనిపించింది. ఎక్కడైనా మళ్ళీ కాట్ పడింటే ఈ వేడికి ఇంకా పాపకి ఇంక మరీ అదొక దెబ్బ అయ్యేది. సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసి ఫ్రెషప్ అయిపోయాము. పాప అయితే పడుకుందండి, ఇంకా దర్శనానికి వెళ్ళాలి. సో ఇంకా 5 అవుతుందన్నమాట టైం కూడా. సో కరెక్ట్ టైం అంటే కరెక్ట్ సరిపోయిందన్నమాట, కరెక్ట్ టైమింగ్స్ అంతా. సో మేము వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి టకటక ఇంకా రెడీ అయిపోయాము అనమాట. రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలండి దర్శనం చేసుకోవడానికి తిరుమలలో. ఇంకా మేనమామ బ్యాంగిల్స్ అయితే ఎత్తుతూ ఉన్నారు. ఇంకా పాప నిద్రపోయిందండి, సో ఇంకా తను పడుకుంటే చాలు, ఎందుకంటే ఆ రోజు బాగా ఏడ్చింది కదా. సో స్నానం చేపిస్తూనే ఇంకా తను ఫ్రీ అనిపించింది. సో బాగా నిద్రపోతుంది. ఇంకా అలా ఏం సెంటిమెంట్స్ పెట్టుకోకుండా ఇంకా బ్యాంగిల్స్ కూడా వేయమని చెప్పేసా అనమాట. సో మా తమ్ము అయితే బ్యాంగిల్స్ వేసేసారు. మేమైతే 300 రూపీస్ టికెట్స్ అయితే బుక్ చేసామండి అందరికీ. కానీ మేము సుభదంలో వెళ్ళామన్నమాట. సో టికెట్స్ అయితే బుక్ చేసాం, కానీ సుభదంలో 1 అవర్లోనే అయిపోతుంది అంటే ఇంకా అక్కడ వెళ్ళామన్నమాట అందరూ ఒకేసారి. కానీ ఫస్ట్ మేమైతే వెళ్ళిపోయామన్నమాట, సుభదంలో వెళ్తూ ఉన్నాం కాబట్టి నేను మా ఆయన పాప వెళ్ళిపోయాము 1 ఇయర్లోపు ఉన్న వాళ్ళకి. సో ఫ్రీగా అయిపోతుందన్నమాట, 1 అవర్లో దర్శనం అయిపోతుంది. ఇంకా వాళ్ళు వేరే రూట్లో వెళ్ళాలి, మేము వేరే రూట్లో సుభదంకే వెళ్ళాలి కాబట్టి సుభదం పక్కనే 300 రూపీస్ టికెట్ దర్శనం కూడా. సో మేమైతే ఫస్ట్ వెళ్ళిపోయామన్నమాట. దర్శనం చేసేసి వచ్చాక మరి మీతో మాట్లాడతాను. సో ఫోన్ అయితే నేను రూమ్లోనే పెట్టేసి వెళ్తూ ఉన్నానండి. తిరుమలలో దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో 1 అవర్లో అయిపోయింది, కానీ మా బుడ్డిది మాత్రం చుక్కలు చూపించింది అనమాట 1 అవరు. సో గుండు తీపిచ్చేటప్పుడు అరుస్తూనే ఉంది, ఇప్పుడు అరుస్తూనే ఉంది. సో అంటే వేడి కూడా అలానే ఉందిలేండి, అసలుకి చాలా ఏడ్పిచ్చేసింది, గాలి రావట్లేదు. మేమైతే సుభదంలో వెళ్ళామన్నమాట. సో 1 అవర్లో అయిపోయింది దర్శనం అయితే. సో కానీ ఆ 1 అవర్ కూడా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు, నా దగ్గరే ఉంటుంది. సో చాలా ఇది అనిపించేసింది అనమాట. కానీ ఫైనల్గా దగ్గర నుంచి చూసామన్నమాట దేవుడిని అయితే. ఆరు ఇక్కడ వచ్చేసింది, ఇంటే చూసామని కానీ బాగా ఏడ్చేసింది. కానీ ఏమంటే కరెక్ట్ వెండి వాకిల దగ్గరికి వెళ్తూనే ఇంకప్పుడు కొంచెం పడుకుంది, మరి వెండి వాకిల దగ్గరికి వస్తూనే లేపేశానమాట. అప్పుడు లేచింది, కొంచెం అలా తూగింది, మళ్ళీ లేచేసింది. సో ఫైనల్గా మా పాప గుండు అయిపోయింది, మా దర్శనము కంప్లీట్ అయిపోయింది. సో అమ్మ వాళ్ళు ఇప్పుడు దర్శనానికి వెళ్ళారు, వాళ్ళు కొంచెం లేట్గా వెళ్ళారు. మేమైతే సుభదంలో వెళ్దామన్నమాట, త్వరగా అయిపోతుంది అని చెప్తే. సో ఆల్రెడీ టికెట్ అయితే తీసుకున్నాం, కానీ సో సుభదంలో 1 అవర్లో అయిపోతుంది అంటే ఇంకా పాపను ఎందుకు ఇబ్బంది పెట్టేది దానిలో అని చెప్పేసి వెళ్ళాము. సో కానీ 1 అవర్లో అయిపోతుంది అన్నారు, 1 అవర్లోనే కంప్లీట్ అయిపోయింది అనమాట. 1 అవర్ 15 మినిట్స్ పట్టింది సో మేము బయటికి రావడానికి. సో అక్కడి నుంచి అయితే వచ్చేసాము, ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసానండి. సో అది మా రూమ్ కూడా చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది. వెళ్ళిన టైంకి పల్లకి మెరుగుని కూడా చూసామండి, వెండి మాతల దగ్గరికి వెళ్తూనే పల్లకి మెరుగుని అవుతుంది అనమాట దేవుడు. సో అది కూడా చూసాము, చాలా హ్యాపీ అనిపించింది. అది కూడా ఇంకా మరి టర్న్ అవుతాం కదా, టర్న్ అయినప్పటి నుంచి దేవుడు బాగా కనిపించాడనమాట. సో చాలాసేపు చూసాము, ఆప ఉండిన దానికి దేవుడిని ఇంకా బాగా చూసామనిపించింది. ఎందుకంటే సో తోసేస్తారు కదా దేవుని దగ్గరికి వెళ్తూనే, ఇంకా మా ముందర ఇద్దరు జెంట్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు బాగా హెల్ప్ చేశారు సో తోయకుండా. సో మేము నీట్గా చూసాము దేవుడిని, చాలా హ్యాపీ అనిపించింది. హాయ్ రాజా, బాగుంది, బాగా జరిగిందా దర్శనము? బాగా కనిపించాడు అంటే మాకంటే బాగా కనిపించాడు అయితే. సన్ని దాక్కున్నాడు ఆ బాబుకి, హ్యాపీ ఉంది కొంతసేపు ఉండు. ఆర్వీ పాపకి మా కార్ బాగలేదంట, సో ఆర్వీ పాపకి వాళ్ళ మామకారే బాగా నచ్చిందంట, సో ఇనోవా. సో దాంట్లోనే కూర్చోవాలని చెప్పేసి ఏడిస్తే ఇంక వాళ్ళ మామ దాంట్లోకి వెళ్ళి మా కార్లోకి మమ్మల్ని దీనిలోకి పంపించాడు. ఇంకా ఫైనల్గా ఇంకా షాపింగ్ అయితే చేస్తూ ఉన్నామండి. ఈ చిలకలు చూసారా, ఆ చిలకలు వచ్చి కూర్గు దగ్గర, కూర్గులో తీసుకున్నా, అది పగిలిపోయిందండి. మరి కనిపిస్తే తిరుపతిలో ఇంకా అది తీసుకుంటూ ఉన్నా అనమాట. సో 2 తీసుకున్నాము. ఆ తర్వాత అక్కడ తిరుపతిలో ఏం షూట్ చేయలేదు, కానీ పాపకి అన్ని బొమ్మలు తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా అంగల్, మదన్పల్లి దగ్గర అంగల్ తెలుసు కదా, సో అంగల్ దగ్గర మేము స్టాప్ చేసి ఇక్కడ
మట్టి మట్టివన్నీ బాగా ఉంటాయన్నమాట బొమ్మలు, డెకరేషన్ ఐటమ్స్. ఇంకా అవి తీసుకుందామని అయితే స్టాప్ చేశామండి. సో ఇక్కడ ఒక బుద్ధుడి బొమ్మ అలా స్టాండ్ ఉండేది తీసుకుందామని అయితే స్టాప్ చేసి చూస్తూ ఉన్నాము. మదనపల్లి దగ్గర అంగల్లో చాలా ఐటమ్స్ ఉంటాయన్నమాట ఇలా. సో మట్టివి బాగా డెకరేషన్ ఐటమ్స్ చేసి పెట్టింటారు. సో ఇక్కడ ఫేమస్ అన్నమాట, ఎక్కువ ఐటమ్స్ ఉంటాయన్నమాట, ఎక్కువ షాప్స్ ఉంటాయి. సో ఇంకా అక్కడ మేము ఒకే దగ్గరే లేండి స్టాప్ చేసేసి ఇంకా ఇక్కడే తీసేసుకున్నాము, అమ్మ వాళ్ళకి ఒకటి మాకు ఒకటి. ఇంకా వీడియో షూట్ చేస్తుంటే నవ్వుతూ ఉన్నాడు, సిగ్గుపడుతూ ఉన్నాడు అన్నమాట రాజా. ఇంకా ఫైనల్గా వీడియో షూట్ చేశాను, ఇంకా నేనే కాబట్టి నేను పడలేదు. ఆ తర్వాత నేను షూట్ చేశాను అన్నమాట లంచ్ చేసేసాక. సో నిన్న నుంచి ఫైడ్ అయిపోయాం అన్నమాట. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్తూ ఉన్నాం, మధ్యలో ఫుడ్ కోసం అయితే ఆపామన్నమాట రెస్టారెంట్కి. తినేసి అలా కూర్చున్నాము. గుండు పాప సో ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ ఇంటికే. సో కొంచెం నిదానంగా లైట్గా వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. ఇంకా నిన్న దర్శనం చేసుకొని ఇంకా వాళ్ళు టైర్డ్ అయిపోయారు, మేము టైర్డ్ అయిపోయాము కనపాకం వెళ్ళి తిరుపతికి వచ్చి. సో ఇంకా నైట్ అయ్యేకి టైం అయిపోయింది. ఇంక మరీ మార్నింగ్ వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి షాపింగ్ చేసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. మధ్యలో అయితే ఫుడ్ కోసం ఆపాము. సో ఇప్పుడు ఎందుకు ఇక్కడ కూర్చున్నాము అంటే కార్ కోసం, కార్ అక్కడ బ్యాక్ సైడ్ వెళ్ళి పెట్టామన్నమాట. ఇంకా తీసుకొని వస్తారంటే ఇంకా ఇలానే కూర్చున్నాం, ఫుడ్ అయితే తినేసాము. తినేసి ఇంకా ఇంకా ఎక్కడ స్టాప్ అయ్యింది డైరెక్ట్ ఇంటికి, అత్తవాళ్ళూరికి వెళ్ళి మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. మేమైతే అక్కడే ఉండి నెక్స్ట్ డే అమ్మ వాళ్ళకి వెళ్తామన్నమాట. జగన్ మీటింగ్ కోసం రాజా వచ్చేసినాడు, రాజా కోసం మేమందరం ఫాస్ట్ గా వచ్చేసాం. కరెక్ట్ కదా రాజా? కరెక్ట్ జగన్ ఫ్యాన్, జగన్ పార్లర్ చంపేసి అక్కడ. ఇంకా అక్కడి నుంచి లక్ష్మీ టెంపుల్కి అయితే వెళ్ళాలి అనుకున్నాం, కానీ ఇంకా అక్కడి నుంచి మేము అస్సలు రాము, మీరైతే వెళ్ళండి అంటే ఇంకా వద్దులే అని చెప్పేసి అది క్యాన్సిల్ చేసుకొని కాళహస్తిని క్యాన్సిల్ చేసేసుకొని, అంటే టైర్డ్ అయిపోయినామా ముందు రోజు బాగా నిద్రపోయామన్నమాట, మార్నింగ్ కూడా లేవాలనిపించలేదు. ఒకవేళ లేచింటే కాళహస్తి కవర్ అయ్యేది, బట్ ఇంకా అందరూ టైర్డ్ అయిపోవడంతో ఇంకా మేము డైరెక్ట్ వచ్చేసామన్నమాట వాళ్ళ ప్రచారాలు చేయాలి అంటే. సో ఇదండి వాల్టీ బ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి.